మనిషి లోకాన్ని మర్చిపోతాడు అని అంటారు కానీ ఈ మనిషి మందు తాగి మరో కొత్త లోకాన్ని సృష్టించాడు ఆ సృష్టిని మనకి చక్కగా చూపించి నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్ ప్లీజ్ వెల్కమ్ దెం కాశ్మీరా కౌగిలిస్తే ఏం చేస్తావో నేపాలి మంత్రమిస్తే ఏమవుతావో నేచురల్ గా ఉంది నాకి ఈ గెటప్ వాడబడ్డ బంగ్లా భలే ఉందరా నిజరా సెల్ఫీ తీసుకుందండి రే అక్కడ ఆవిడ ఎవరు ఉంది రండి చూద్దాం అమ్మా ఏమంటుందో కూర ఏం కూర తలకాయ కూర మేక తలకాయ మనిషి తలకాయ అబ్బో జోకులరా నీకన్నా బాగా చేస్తాను నేను నీకు ఎర్రం అవసరం లేదు హార్డ్ బ్రేక్ఫాస్ట్ సంవత్సరం లంచ్ మామా ఏట్రా మమ్మల్ని పార్టీకి పిలిచి నువ్వు ముందే మొదలెట్టేసావు ఏ అంటే మీరు వచ్చే లోపల లేట్ అయింది బాటిల్ రారా అంటే సాక్షి ఇస్తాను ఏమనుకో ఈ రోజు మీకు ఇక్కడ బిల్డింగ్ లో గ్రాండ్ నేను పార్టీ ఇస్తాను ఇంకా నయం ఇందులో ఉందో దెయ్యం అయ్యే దాన్ని మనం డిస్టర్బ్ చెయ్యం పార్టీ చేస్తున్నా రండి రండి నా అడ్డాలకు కొత్త బిడ్డలు వచ్చినట్టున్నాయి భయపడగండిరా ఏం కాదు ఇక్కడ ఇప్పుడు సీకులు అమ్ముకుంటది ఏమవు ఒక సీకి సీకేస్తా నేను నిజంగా దెయ్యాను రా సినిమాలోనా సీరియల్లోనా దెయ్యానని చెప్తున్నాను కదరా అబ్బా నేను అనసూయకే భయపడలేదు నీకెందుకు భయపడతాను నేను నిజంగా దయ్యం రా అబ్బా నా సాటిలో బియ్యాన్ని ఏం కాదు ఇలా కాదు ఎలాగా మొదలు పెట్టాల్సిందే అబ్బా ఈ సిటీలో నా మీద చేసే మగోడు లేడు నువ్వు నా మీద చెయ్యి ఒక చేతిలో కోల్డ్ డ్రింక్ ఒక చేతిలో వాటర్ ఉంటే చేతిలో లిక్కరు లుంగి కింద నిక్కరు ఉన్నప్పుడు కొట్టే చక్కని తిరిగిపోతారు ఎవరన్నా సరే ఏం మాట్లాడుతున్నారని పోను దెయ్యాలని చెప్తుంటే అబ్బో అవునే నా తెలివిగా అడుగుతాను ఏంటి చీర చాలా బాగుంది ఎక్కడ శవం మించి కొట్టుకొచ్చావా అదే మరి ఇంత తెల్లగా ఉంది నువ్వు చేత్తో చూతావా మిసల్లో చూతావా చేత్తో చూతాను ఏ సబ్బు ట్రిపుల్ ఎక్స్ స్పాన్సర్ ని కూడా ఫాలో అవుతున్నావు నువ్వు నా చిన్నప్పటి నుంచి చూస్తాను నీ దయ్యాలు ఎప్పుడు చూసినా మర్రి చెట్ల మీద కూర్చుంటాయంటే నేను చక్క యాపిల్ చెట్ల మీద లేదంటే జాస్మిన్ చెట్టు మీద కూర్చుంటే వాసన వస్తుంది పట్టా ఉన్నట్టు మర్రి చెట్టు మీద కూర్చుంటారంట చూస్తామంటే దయ్యాలు మామూలుగా ఉండదురా మీ దయ్యాలు ఒక జాతీయ గీతం ఉంటుంది తెలుసా నీకు అది తెలీదు నిన్ను వీడని నీడను నేను ఎంటర్టైన్మెంట్ అయిపోయింది మాకు మందులోకి వెళ్ళి నువ్వు ఆమ్లెట్ తెచ్చి పెట్టాలి నేను తేను గుడ్లు లేవు గుడ్లు భయపడతారేంటి మా మీరు ఏం చేస్తున్నావు నువ్వు దెయ్యం తోటి ఏ భయపడ కమాన్ ఆడవాళ్ళందరూ దెయ్యాలాగా కనిపిస్తారా కరెక్ట్ ఆమ్లెట్ లో కరివేపాకు లేదంటే ఎవరైనా కరివేపాకు వేసుకుంటా ఆమ్లెట్ లో కరివేపాకు కాకపోతే మర్రిరాకు వేసుకుంటా ఎల్లో మళ్ళీ ఇంకో ఆమ్లెట్ పడరా ఎల్లో ఆమ్లెట్ లో గుడ్డు ఏదే గుడ్డు పగిలిపోతారా గుడ్డు పగిలిపోతే నాకే సార్ గుడ్డు ఆమ్లెట్ లో ఏంటని సొంత పిల్లనుకుంటున్నారు కొడుతున్నావు కొట్టాలంటే పెళ్ళం ఉండాలరా సరే ఇప్పుడే చేసేసుకుంటాను అయితే దెయ్యంతో పెళ్ళింట్రా అద్భుతాలు జరిగినప్పుడు ఆనందించాలి ఆరాధి కూరదు ఓకే మా ఇప్పుడు అలా వెళ్ళి వస్తాను ఎక్కడికి రా ఇప్పుడు ఏం జరిగింది పెళ్ళి తర్వాత ఏం జరుగుతుంది
సరికొత్త చరిత్రను సృష్టిస్తాను. నేను రాను. రోజు ఏం తాగుతావు? రక్తం. ఈ ఒక్కరోజుకి గ్లాసులు పాలు తాగు. ఇక్కడ ఉంటే మన ప్రాణాలు పోయేటట్టున్నాయి. పర్వా బాబు. కాలచక్రం ఒక రోజు ఎర్ర తిరిగిన తర్వాత తెల్లారి దిగాక ఏది నిద్ర ఏమైపోయారు? పార్టీ ఇస్తాను రండిరా అంటూ వదిలేసి వెళ్ళిపోయారు. బాబు హ్యాంగ్ ఓవర్ అంటే ఎలాగుంది? ఒకటి తీసుకోవాలి బాబు. మళ్ళీ తాగాలనిపిస్తుంది ఏంటి? అబ్బా అయ్య బాబు కంటిన్యూ చేయాలనిపిస్తుంది. ఎక్కిందా? లగరా నీకుందరా ఇయ్యాలా. అబ్బో కత్తిపెట్టుడు వంటింట్లో కూర్చో. నువ్వు కూరగాయలు తరకుండా ఎక్కడికి వచ్చాయంటే? నువ్వు నీకు మంది ఎగలేదా? బోల్డ్ ఖర్చు పెట్టి తెస్తే దీపమంటే నువ్వు మళ్ళీ తాగేసాడా? ఎక్కడికి? అదే చెప్తాను. కాలచక్రం మరొకసారి గిర్ర తిరిగిన తర్వాత రారా ఇంటి తీసుకెళ్ళిపోదాం. లగరా రే. అమ్మా ఏమైంది రా? ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? అసలు ఏం చేసావు తెలుసా నువ్వు? డాన్స్ చేసేనా? విధ్వంసం చేసావురా? విధ్వంసమా అంటే బాటిల్ పగలగొట్టానా? దయ్యాన్ని పెళ్లి చేసుకున్నావురా? పెళ్లి చేసుకున్నానా? ఫస్ట్ నైట్ కూడా చేసుకున్నావురా? ఫస్ట్ నిన్ను మామూలుగా చెప్పరే, నువ్వు మత్తులో చంపితే నీకు తెలియదని చెప్పి మెలకు వచ్చిన తర్వాత చంపుదామని ఇంత వెయిట్ చేశాను రా. ఇప్పుడే కత్తించుకొచ్చి ముక్క ముక్కలుగా నరకాలండి. బాబోయ్ రంపను తెచ్చి నరికేస్తానంత. ఏమండు కాలచక్రం ఒక సంవత్సరం గిర్ర తిరిగిన తర్వాత సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. రే బయటికి రా. ఎవరండి మీరు? బాలింత. బాలు ఎంతేంటి అంతేంటి అని అడగలేదు. ఇవెంతేంటి అని అడుగుతున్నాను. నువ్వు సృష్టించిన చరిత్రలో మొదటి పేజీరా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? కాపురం చేద్దాం. ఎక్కడ? మణికొండలో మనకు మర్రి చెట్లు ఉంది. ఏదో 3 ఎకరాల పొలం ఉంది అన్నట్టు చెప్తే ఏంటి? నడెళ్దాం. ఒక్క నిమిషం షర్ట్ మార్చుకుని వస్తాను. దేనికి? మీ పెద్దోళ్ళని కలవాలిగా. తొందరగా రా. అలాగే. ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ తాగొచ్చినట్టున్నాడు. ఇదేంటి పిల్లాడు? పద. ఎక్కడికి? 2వ పేజీ రాయడానికి. అసలు రాఘవ గారు ఇలాంటి స్క్రిప్ట్ చేయడం అసలు ఏంటి? అసలు నాన్సెన్స్ లో ఉంది రోజా గారు. కొన్ని కొన్ని నమ్మాలి. అమాయకంగా కనిపించే రాఘవ గారు ఇలా అయిపోతారా మందేస్తే? తప్పు నాది కాదు మేడం, బాటిల్ బాటిల్లేనా? కానీ దయ్యాన్నే భయపెట్టావు. అసలు బాగుంది. బాబు గారు 2వ పేజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఈ స్క్రిప్ట్? లేదంటే యాక్చువల్ గా పులి చాప్టర్ ఎండ్ అయిన తర్వాత ఇంకిప్పుడప్పుడే అయిపోయింది. మైమరుపులో దానికి మరుపులోకి వచ్చే లోపుగా ఈసారి దెయ్యం తోటి మళ్ళీ రాఘవ గారి సంసారం 2 పిశాచాలు 3 భూతాలుగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్.